హాయ్, ఐ యామ్ నారాజ్. మన పంట చేలల్లో సోలార్ ల్యాంప్ వినియోగించుకోవడం, అదేవిధంగా సోలార్ ల్యాంప్ని అమర్చుకోవడం వలన ఉపయోగాలు, అది ఏ విధంగా వాడాలనేది చెప్తాను. సోలార్ ట్యాప్ వలన ఉపయోగాలు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, పెనుబంక, తామర పురుగు, వరిని ఆశించే కాండపు తొలుచు పురుగు మరియు ఈగ, కంకినల్లి, సుడిదోమ, కూరగాయలను నాశనం చేసే శనగపచ్చ పురుగు మరియు భిన్న రకాల పురుగులను సోలార్ ట్రాప్ ద్వారా ఇట్లే పట్టేయవచ్చును, అదేవిధంగా చంపేయవచ్చును. రెండో పాయింట్, సోలార్ శక్తి ఆధారంగా పనిచేసే ఈ ట్రాప్ సాయంత్రం 6 గంటలకు వాటంతట అవే వెలుగుతాయి. సుమారు 4 గంటల పాటు పనిచేస్తాయి. ఈ సమయంలో పంటకు హాని చేసే శత్రు పురుగులు నేరుగా ఈ ట్రాప్ కింద ఉన్న టబ్లో పడిపోయి చనిపోతాయి. మూడో పాయింట్, రాత్రి 11 గంటల తర్వాత ఈ ట్రాప్ పనిచేయడం ఆగిపోవడం వలన ఈ సమయంలో వచ్చే పంటకు మిత్ర పురుగులను ఎటువంటి హాని కలగదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియో. నాలుగో పాయింట్, రసాయనిక ఎరువులపై చేసే పెట్టుబడులను ఈ ట్రాప్ అమర్చడం ద్వారా తగ్గించవచ్చు. 5, రసాయనిక ఎరువులు వినియోగం వల్ల భూమి మరియు వాతావరణ కాలుష్యమైపోతుంది. సోలార్ ట్రాప్ ద్వారా భూమికి మరియు వాతావరణానికి కాలుష్యం తగ్గించవచ్చు. 6, వివిధ పురుగుల మందులు అవశేషాలు వినియోగదారులు తినడం వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సోలార్ ట్రాప్ ద్వారా అమర్చడం వలన వినియోగదారులు క్యాన్సర్ ఎటువంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉంటాయి. మీకు ఇటువంటి లైట్ కావాలంటే మాకు సంప్రదించగలరు. మా నెంబర్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది.